అంబేద్కర్ భవన్ లో గొల్లకుర్మ నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో సెమీ నోమాడిక్ ట్రిబిక్స్ రిజర్వేషన్ సాధన సమావేశం. కాళేశ్వరం దేవస్థానంలో మొదలైన హుండీ లెక్కింపు. డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీని కలిసి వినతి పత్రం అందజేసిన తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు. కునారంలోని గ్రామస్తులకు 3000 ఎకరాలను పంచాలని డిమాండ్ చేసిన న్యూ ఇండియా పార్టీ నాయకులు. గొల్లకుర్మ నవ నిర్మాణ సమితి జిల్లా అధ్యక్షుడు అంబటి నరేష్ యాదవ్ మాట్లాడుతూ, ఎస్ఎన్టీ రిజర్వేషన్ సాధించడం వల్ల యాదవ్ జాతిలో గొల్లకుర్మ, గంగిరెద్దుల, మందహెచ్చుల, రాజన్నల కులాల అభివృద్ధి జరుగుతుందని, 1955 నుండి 1971 వరకు కొనసాగిన ఎస్ఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని, దీని వలన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా పొందవచ్చని తెలియజేశారు. యాదవ జాతిలో ఇవాళ కడుపు పీదరికాన్ని అనుభవిస్తున్నటువంటి గంగిరెద్దుల కులమైతేనే, రాజన్నల కులమైతేనేంది, మందహెచ్చుల కులమైతేనేంది, వీళ్ళు ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎదగడానికి ఒకే ఒక అవకాశం ఎస్ఎన్టీ రిజర్వేషన్ అనే అవకాశము. 1955 నుంచి 71 వరకు ఉన్నటువంటి రిజర్వేషన్ను గత ప్రభుత్వాలు తొలగించడం మూలన ఇవాళ బసవన్నలను పట్టుకొని వీళ్ళు భిక్షాటన చేస్తున్నారు. ఇట్టి భిక్షాటన చేయంగా వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా హైదరాబాద్లో మొన్నటికి మొన్న పోలీసులు తస్కరించడం, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత అందరి బతుకులు బాగుపడాలని ముఖ్య ఉద్దేశంతో గౌరవనీయులు కేసీఆర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్లను, గంగిరెద్దుల వాళ్ళను, మందహెచ్చుల వాళ్ళను, రాజన్నల వాళ్ళను ఎస్ఎన్టీ రిజర్వేషన్ కనుక వచ్చినట్టు అయ్యేది ఉంటే వీళ్ళందరి జీవితాలలో కూడా అభివృద్ధి అనేది ఆశించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళ వృత్తి అయినటువంటి భిక్షాటనను వ్యతిరేకించి వీళ్లను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కొందరు దళారులను ఎవరైతే ఉన్నారో దళారును ప్రోత్సహిస్తూ వీళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, వీళ్ళని ఎస్ఎన్టీ రిజర్వేషన్లో యాదవులను, కురుమలను, మందహెచ్చుల వాళ్ళను, రాజన్నల వాళ్ళను, గంగిరెద్దుల వాళ్ళను చేర్చినట్టు అయ్యేది ఉంటే, రివైవల్ చేసినట్టు అయ్యేది ఉంటే వీళ్ళందరూ కూడా బాగుంటుందని ఆశిస్తూ, ముఖ్యంగా భారీ బహిరంగ సభ హైదరాబాద్లో ఫిబ్రవరి 20 రోజు సరూరు నగర్లో ఎస్ఎన్టీ రిజర్వేషనే ధ్యేయంగా సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మాధ్యమం ద్వారా గొల్లకుర్మలందరినీ కూడాను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆ సభకు వేలాదిగా తరలి రావాలని చెప్పి మా సంఘం గొల్లకుర్మ నవ నిర్మాణ సమితి జిల్లా అధ్యక్షుడిగా అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. పశువులకు, బసవన్నలకు యుద్ధ విద్య నేర్పించి యుద్ధ సమరంలో ఎన్నో యుద్ధాలు గెలిచి రాజ్యాలు వెళ్ళినటువంటి గంగిరెద్దులు ఇవాళ భిక్షాటన చేస్తూ అడుకోవడము అత్యంత బాధాకరం, అత్యంత విషీణకరం. ఎస్ఎన్టీ రిజర్వేషన్ వచ్చినట్టయింటే వీళ్ళ బతుకులలో మళ్ళీ కొత్త ఆశలు చిగురిచే అవకాశము ఉన్నది. ఈ కార్యక్రమంలో గంగిరెద్దుల కుల నాయకులు బత్తుల రాజయ్య, బత్తుల జాన్, గుండ లచ్చయ్య, బత్తుల అంజి, ఎల్లయ్య, సారయ్య, శ్రీకాంత్, ప్రసాద్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాళేశ్వరం దేవస్థానంలో ఏర్పాటు చేసిన హుండీ లెక్కింపులను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఈఓ పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని మహమ్మద్ అలీని కలిసి సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని, కోల్ ఇండియాలో అమలు అవుతున్న హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి దాసరి శంకర్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ సంగపు రాజు, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జి వెంకటేష్, మంద కొమరయ్య, చిలుముల రాజయ్య పాల్గొన్నారు.
ఆర్టీఎస్బీ స్టేషన్లలో కాంట్రాక్ట్ వర్కర్స్ గా గుర్తిస్తామని చెప్పి 2 నెలల్లో అందరినీ విలీనం చేస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని, జెన్కోలో విలీనం చేసి తగు న్యాయం చేయగలరని టిఎస్ జెన్కో ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. మేము ఆర్టీఎస్బీ స్టేషన్ ఆర్టీసియన్స్, మేము 100 మందికి మాకు ఉద్యోగాలు రాలేదు. ఒక 52 మందికే ఇచ్చారు. మొత్తం 150 మంది ఎస్సీ గారు లిస్టు పంపించారు. పంపిస్తే దానిలోంచి మా 100 మందిని ఆపేసారు. ఆపేస్తే మేము గత 3 నెలల నుంచి పనులకు పోతలేము. అయితే ఈరోజు ఈ మా ఎస్సీ గారు ఏటీపీఎస్ నుంచి ఒక 5 మనుషులను తీసుకొచ్చి ఇక్కడ పనులు చేపించుకుంటారు. అది మా బొట్ట మీద కొట్టినట్టే. దీనికి నిరసనగా మేము ఇవాళ గేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. మాకు ఫస్ట్ లిస్ట్లో ఏం చెప్పారంటే మీరు పని చేసుకుంటే ఇది చేయాలి, ఫైట్ చేయాలి, వస్తుంది అని చెప్పారు. సెకండ్ లిస్ట్లో కూడా మాకు వస్తుంది అనే నమ్మకంలో పెట్టారు. ఆ సెకండ్ లిస్టులో 3 వచ్చింది. ఆ 3 కూడా మా జెన్కోకి సంబంధించిన వాళ్ళు కారు. వాళ్ళు కోల్ సప్లయర్ వాళ్ళు, వాళ్ళకు రావడం జరిగింది. మాకు దీనికన్నా ఎక్కువ ఇదే లేదు. ఇంట్లో ఒక్కొక్కళ్ళు సిగ్గుతో చచ్చిపోయే దీంట్లో ఉన్నారు. మాకు అప్పటికి కూడా వస్తాయని చెప్పారు. దానివల్ల మేము బాగా ఇది స్ట్రగుల్ అయినాం, మోసపోయినాం. మేము కూలింగ్ టవర్ కూడా ఎక్కడం జరిగింది చనిపోతామని. అప్పుడు కూడా మాకు మాయా మాటలు చెప్పి కిందికి దింపడం జరిగింది. మీకు ఉద్యోగాలు అయితే ఇచ్చేస్తారని సిఎండి దగ్గర తీసుకోపోతే సిఎండి గారు చెప్పారు 15 రోజులలో మీకు కోర్టు కేసు అయిపోతుంది, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. మళ్ళా మొన్న పోతే నా చేతిలో ఏం లేదని సిఎండి గారు కూడా చేతెత్తేసారు, ఎస్సీ సార్ కూడా చేతెత్తేసారు. ఇవాళ ఆపి అడిగితే మీరేం చేస్తారు చేసుకోండి అని ఎస్సీ సార్ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. సివిల్ పోలీస్ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేస్తామని బెదిరింపులు జరుగుతున్నాయి మాకు. ఇప్పుడైతే మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం. ఒకవేళ ఈ పాల్వాంచా నుంచి వచ్చి పనిచేసేటోళ్ళు బయటికి రావకపోతే దీనిపైన బాగా గొడవలు జరుగుతాయి. పెద్దపల్లి జిల్లా కల్వ శ్రీరాంపూర్ మండలంలోని కునారం గ్రామ భూములను కొంతమంది తమ ఆధీనంలో ఉంచుకొని గ్రామస్తులకు అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామస్తులకు 3,000 ఎకరాలు పంచాలని న్యూ ఇండియా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమై బడా భూస్వాములు ఇవన్నీ ఆక్రమించి మాకు ఏమీ లేకుండా చేశారని చెప్పి ఈరోజు మహిళలతో సహా పిల్లలు, యువకులు, పెద్దలు అంతా కలిసి భూ పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కూనారం ప్రజలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా భూములు అన్యాక్రాంతమై ఉన్నాయి. ఈరోజు కూనారం గ్రామంలో ఈ భూములు కనుక మీరు సాధించుకుంటే మహిళలరా, యువకులారా, పెద్దలారా, మీరు ఈ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తారు. ప్రతి గ్రామంలో ఈ విప్లవం రావాలి, ప్రతి గ్రామంలో ఈ చైతన్యం రావాలి. ఎలాగో ఈ టిఆర్ఎస్ గవర్నమెంటు 3 ఎకరాలు ఇచ్చే అంశాన్ని మర్చిపోయింది. మనమే పంచుకుందాం, మనమే దున్నుకుందాం. ఎవరి దగ్గరైతే పరిమితికి మించి భూమి ఎక్కువగా ఉందో వారి కుటుంబానికి సరిపోయే భూమి వదిలిపెట్టి మిగతావంతా కూడా మనమే ఎక్కడికక్కడ ఆక్రమించి న్యాయంగా సమంగా పంచుకుందామని చెప్పి ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలందరినీ అభినందిస్తూ ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ప్రజలారా, రాష్ట్రవ్యాపితంగా ఈ ప్రభుత్వం ప్రజలందరినీ తప్పుదోవ పట్టించి అమలు కాని వాగ్దానాలు చేసి అమాయకులను చేసి ఓటు తీసుకొని ఈరోజు మనకంత అన్యాయం చేసింది. మనమే ఈరోజు తిరగబడి ఈ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి, ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేను మట్టి కరిపించి, ఈ భూములను మనము మన పిల్లలకు ఆధారంగా మనమంతా దీన్ని పట్టాలు తెప్పించుకునే ప్రయత్నంలో మనమంతా విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ తరఫున మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ భూములు మాకే కావాలి, ఈ భూములు మా ప్రజలకే కావాలి. ఈ భూముల ద్వారా మా యువత, మా మహిళ, మా వృద్ధులు అందరూ కూడా ముక్తి పొందాలని చెప్పి అందరి తరఫున మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూనారం గ్రామం కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దపల్లి జిల్లాలో ఏం జరుగుతుందంటే ఒక 3,000 ఎకరాలను కొంతమంది బడాబాబులు స్వాధీనం చేసుకొని ఇక్కడ గ్రామస్తులకు అన్యాయం జరుగుతుందా కానీ ప్రభుత్వం పట్టి పట్టనట్టు చూస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులైనటువంటి సీఎం కేసీఆర్, ఆయన అనుచరులు కూడా
ఎవరైతే బడాబాబులు లంచగొండదారులు ఎవరైతే సెటిల్మెంట్ దారులు ఉన్నారో వాళ్లకు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుని ఎవరైతే అర్హులైతే ఉన్నారో దళితులు గాని ఇతరత్ర కులాలు గాని వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి భూమి గాని లేక ఇంకా ఏదైనా అనుసంధానం చేసుకుని జీవనభివృద్ధి చేసుకోవడానికి ఏది కూడా ఇక్కడ నిర్వీర్యం చేసి బడాబడా బాబులకు వాటిని అప్పగింత చేసి వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోజు ఈ కూనారం ప్రజలను రోడ్డు పాలు చేశారు. దీన్ని మేము న్యూ ఇండియా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజా సంఘాలు సిపిఐ సిపిఎం అందరూ కూడా ఈ ఉద్యమం మీద పోరాటం చేస్తుంది. ఈ పోరాటం చాలా పెద్ద పోరాటం, ఇది ఎక్కడికి కూడా పోదు. ఈ భూములు కూనారం ప్రజలకే చెందాలని మేము పోరాటం చేస్తున్నారు. దళితులకు మూడెకరాలు అని చెప్పి కేసీఆర్ మొత్తుకుంటున్నాడు, కానీ మూడెకరాలు కేసీఆర్ ముక్కులో ఇచ్చాడా ఈ రోజు? మూడెకరాలు ఈ కేసీఆర్ ఎన్నో స్కీములు పెట్టాడు. ఈ రోజు కేసీఆర్ కూడా ఆయన బొందను ఆయనే తవ్వుకుంటున్నాడు. ఈ రోజు కూనారం మహిళలు ప్రజలు యూత్ అంతా కూడా ఒక ఉవ్వెత్తున ఎగిసి వాళ్ళని అందరినీ కూడా బొంద పెట్టడానికి తయారవుతున్నారని మేము న్యూ ఇండియా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జేవి రాజు, వేముల అశోక్, విక్రమ్ సింగ్, మల్లన్న, రాజన్న పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ భవన్ లో గొల్ల కుర్మ నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో సెమీ నోమాడిక్ ట్రిబిక్స్ రిజర్వేషన్ సాధన సమావేశం. కాళేశ్వరం దేవస్థానంలో మొదలైన కుండి లెక్కింపు. డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీని కలిసి వినతి పత్రం అందజేసిన తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు. ఆర్టీఎస్బీ స్టేషన్లో అర్హులైన కాంట్రాక్ట్ వర్కర్స్ లను విలీనం చేయాలని టీఎస్ జెన్కో ఆఫీస్ ముందు ధర్నా. కునారంలోని గ్రామస్తులకు 3,000 ఎకరాలను పంచాలని డిమాండ్ చేసిన న్యూ ఇండియా పార్టీ నాయకులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.